యా ప్రైజ్ అలాడ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ ఐ గ్రీట్ మనం దేవుని ఇంకొక రోజు మనకు దేవుడి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం మనం అందరము మరి ఈ రోజు ఆఫ్ ఫిబ్రవరి పదమూడవ రోజు సాటర్డే సాబాతు దినం నాడు మరి దేవుడు మనతోనే మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం ముందుగా ప్రార్థించి వాక్యంలోకి వెళ్ళిపోదాం అస్ ఆల్ ప్రింగ్ మహోనతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ ఏస నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా రాజుల రాజా ప్రభుల ప్రభా అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభావ మీ అభిషేకము తండ్రి మీ బలముని తండ్రి మీ సామర్థ్యం ఉన్న తండ్రి అవును ప్రభా మీ రాకడ కూడా మరి అంతే నిజము ప్రభ కాబట్టి ప్రభా ఇక్కడ లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరూ యూట్యూబ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరినీ ప్రభా మీ హస్తంలో మేము అప్పగిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ రక్తం చేత కడగబడి శుద్ధీకరించినందుకు వందనాలు ప్రభా అ వాళ్ళని బలపరిచి దీవించి ప్రభా ఆశ్చర్య కార్యములు ప్రభా వాళ్ళ ద్వారా జరిగించబోతున్నందుకు వందనాలు తండ్రి అవును ప్రభా కన్నీళ్లు కష్టాలను తీసివేస్తున్న దేవా నీకే వందనాలు శరీరంలో ఉన్న నొప్పులు బాధలను స్వస్థపరిచే దేవా నీకే వందనాలు అయ్యా ప్రతి ఒక్క కార్యము ప్రభా ఈ బిడ్డలు ముట్టే ప్రతి ఒక్క కార్యము ఫలించాలి అని మేము ప్రార్థిస్తా ఉన్నా తండ్రి లార్డ్ వాట్ ఎవర్ ది టచ్ మై ఫాదర్ లెట్ దమ్ బి ఫ్రూట్ఫుల్ మై ఫాదర్ లెట్ దమ్ బి ఫ్రూట్ఫుల్ చీజస్ అయ్యా ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతున్న దేవా మాట్లాడబోతున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు ఈ రోజు ఇప్పటికీ కూడా మీరు మాట్లాడబోతున్నందుకు మీకే వందనాలు తండ్రి ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ లాడ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ ఓకే ప్రభా బ్రదర్ రవీందర్ గారికి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ సహోదరులో ఉన్న ఆ బ్రీదింగ్ ని ప్రభా అవును ప్రభు ఆ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తండ్రి అయ్యా మీరు మనిషిని సృష్టించిన తర్వాత ప్రభ ఆ మనిషిలో ప్రభ మీరు శ్వాసని తండ్రి ఆ శ్వాస నార్మల్ ఉండాలని ఇప్పుడే ప్రవచిస్తున్నారు ఆ బ్రీదింగ్ ప్రాబ్లం ఇప్పుడే ఆ బిడ్డకి స్వస్థత పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డని ఇప్పుడే ముట్టండి విజ్జట్ ఎం డాడీ విజ్జిట్ ఎం అండ్ హీల్ ఎం కంప్లీట్ సెట్ ఎం ఫ్రీ సెట్ ఎం ఫ్రీ అండ్ డెలివర్ ఎమ్జస్ ద బ్రీదింగ్ ప్రాబ్లమ్ బి హీల్ మై ఫాదర్ లో లెట్ ద డియర్ బ్రదర్ కమన్ గివ్ టెస్ట్ మనీ సహోదరుడు ప్రభు వచ్చి సాక్ష్యం చెప్పాలని నేను ప్రవచిస్తున్నాను తండ్రి ఆ బ్రీదింగ్ ప్రాబ్లం మొత్తం నార్మల్ అయిపోవాలి తండ్రి ఇప్పుడే పరిశుద్ధాత్మ యొక్క గాలి ఆ బిడ్డ యొక్క శ్వాసలోకి వెళ్ళిపోయి సంపూర్ణంగా విడిపించండి సంపూర్ణంగా విడిపించండి ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 టాపిక్ వచ్చేసి దేర్ ఫోర్ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ దేవుడిని వెంబడించే వాళ్ళుగా ఉండండి దేవుడిని ఇమిడేట్ ఇమిటేట్ చేయడం అంటే దేవుని లాగానే రెప్లికేట్ అవ్వడం దేవుని వలె కార్యాలు చేయడం ఓకే సో బిఈ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ ఓకే ఇది ఎక్కడ ఉందంటే ఎఫిసిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం చూడండి ఎఫిసిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం దేర్ ఫోర్ బిఈ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్ చిల్డ్రన్ డియర్ చిల్డ్రన్ బిఈ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ ఆ డియర్ చిల్డ్రన్ మనందరికి ఈ రోజు ఒక పోస్టింగ్ ఇవ్వబడ్డది ఓకే వి ఆల్ హ్యావ్ వన్ పోస్ట్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనందరికి కూడా ఒక పోస్టింగ్ ఇవ్వబడ్డది ఏంటంటే దేవుని యొక్క పిల్లలము దేవుని యొక్క బిడ్డలము అని ఎంతమంది దేవుని యొక్క బిడ్డలు అని అంటున్నారు కదా మనమందరం దేవుని యొక్క బిడ్డలం కానీ దీనికి మించి కూడా ఒక పొజిషన్ ఉంది ఎంతమందికి తెలుసు అదేంటి బ్రదర్ దేవుని బిడ్డలము కంటే పెద్ద పొజిషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఆ పొజిషన్ ఏసుక్రీస్తు మనకు చూపించాడు చూడండి మనమందరము ఎప్పుడు ఏసుక్రీస్తు బిడ్డలం అవుతామంటే ఏసుక్రీస్తు మరి చనిపోయి తిరిగి లేచారు ఆయన పునరుద్ధానం విశ్వసించే ప్రతి ఒక్కరము కూడా మరి ఏసుక్రీస్తు బిడ్డలంగా మారిపోతున్నాం ఇది మీరందరికీ తెలుసు కానీ ఏసుక్రీస్తుకి ఇంకొక పొజిషన్ ఇవ్వబడ్డది ఎప్పుడైతే ఏసుక్రీస్తు దే దైవ చిత్తాంసారంగా నడుచుకున్నాడో ఈ భూమి మీద ఏసుక్రీస్తుకి ఒక పేరు ఇవ్వబడ్డది ఏసుక్రీస్తు హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషిగానే మరి పుట్టి అవున అతను జీవిస్తా ఉన్నాడు ఆ మనిషిగానే ఉన్న ఏసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఒక నామం పెట్టి పిలుస్తున్నాడు ఉట్టి కుమారుడు అని అనకుండా మతైసు వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనంలో ఏసుక్రీస్తు బాప్తిష్మం పొందుకున్న తర్వాత ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందించుచున్నాను అని అంటాడు ఏందండి ఇదిగో నా ప్రియ కుమారుడు దిస్ ఇస్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ దిస్ ఇస్ మై బిలవడ్ సన్ ఇద్దరు పిల్లలు ఉంటారు తల్లిదండ్రులకి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకుందాం ఆ ఇద్దరు ముగ్గురు పిల్లల్లో చాలా మంది ఏమంటారు అంటే వీడంటే చాలా లాడు ఈ చిన్నోడు అంటే చాలా లాడు ఈ పెద్దోడు అంటే చాలా లాడు అంటారు అంటే దట్ ఆ పెద్దోడు ఆ చిన్నోడు దే ఆర్ కాల్డ్ బిలావర్డ్ సన్ కానీ ఇద్దరు పిల్లలు అవును ఇద్దరు పిల్లలే కానీ ఒకడికి పోస్టింగ్ ఎక్కువ ఉంది వీడు మంచిగా చదువుతాడు వీడు నాకు చాలా ఇష్టం వీడు సరిగా చదువుతాడు వీడు దొంగ వీడు ఇంట్లో పర్సులోకి వెళ్ళి లేపేస్తాడు పైసలు దే దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ టూ సన్స్ ఎంతమందికి అర్థమవుతుంది ఇద్దరు కుమారుల్లో వేరే ఉన్నాయి ప్రియ కుమారుడు వేరు ఉట్టి కుమారుడు వేరు టెన్షన్ ఇచ్చే కుమారుడు వేరు ప్రియ కుమారుడు వేరు అవునా తల్లిదండ్రులు ఒక్క ఒక్క బిడ్డ మీద భవిష్యత్తు గురించి భయపడతా ఉంటారు నాకు అమ్మాయి గురించి ప్రాబ్లం లేదండి అమ్మాయి బాజా అవుతుంది అబ్బాయిదే టెన్షన్ అండి అని అంటారు చాలా మంది నాకు పెద్దోడిదే చాలా టెన్షన్ అయిపోయిందండి వాడి ఫ్రెండ్స్ వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా డేంజర్ ఉన్నారు కానీ చిన్నోడు పర్లేదండి వాడు చదువుకుంటున్నాడు అని అంటారు అవునా ఇలా యునో దెర్ దెర్ ఇస్ సన్ అండ్ దెర్ ఇస్ సన్ హూ కాజెస్ టెన్షన్ డాటర్ ఆర్ అ డాటర్ దట్ కాజెస్ టెన్షన్ ఎంతమందికి అర్థమవుతుంది కానీ ఇక్కడ యేసుక్రీస్తుకి ఒక నామం ఇవ్వబడ్డది ఏంటంటే ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందించుచున్నాను అంటే ఏసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నంత కాలము మరి ఆయన దే తండ్రి యొక్క చిత్తం మాత్రమే చేసినందుకు తండ్రి ఈ మాట చెప్తున్నాడు క్లియర్ ఉన్నానా ఫాస్ట్ పోతున్నానా ఓకే తండ్రి యొక్క చిత్తము అవునా మరి ఆయన నెరవేర్చినందుకు హీ ఫుల్ఫిల్డ్ దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఇస్ కాలింగ్ హిమ్ హీస్ మై బిల్లావట్ సమ్ ఆ నలభై రోజుల ఉపవాసం తర్వాత ఆయన వెళ్ళి బాప్తిష్మం పొందుకున్న తర్వాత మొదటిసారి తండ్రి అయిన దేవుడు ఏసు మాట్లాడుతున్నాడు అంటే ఏసుక్రీస్తు తండ్రి అనే దేవుడితో మాట్లాడడానికి బాప్టిజం కొరకు ప్రిపేర్ అవ్వడానికి నలభై రోజులు ఉపవాసంతో సిద్ధపరచుకున్నాడు ఫార్టీ డేస్ హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఫాస్టింగ్ యూ నోట్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హౌ వి థర్స్ దేవుని ఆత్మను పొందుకొని ఎంత దాహంతో ఉన్నారు ఎవరన్నా మరి ఆత్మీయ వరాల గురించి నేను ఉట్టి అన్య భాషల గురించే నేను ఆ సిరీస్ బోధించిన దగ్గర దగ్గర ఏడు వారాలు ఎనిమిది వారాలు నేను బోధించిన కదా ఏడు వారాలు అనుకుంటా సెవెన్ వీక్స్ ఐ ప్రీచ్ డి ఎనీ వన్ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఎవరన్నా ఒక్కలన్నా అన్య భాషల వరం గురించి మరి పన్నెండవ కీర్త కొరంతీలు మొదటి కొరంతీలు పన్నెండు పద్నాలుగు ధ్యానం ధ్యానించమని చెప్పిన ఎవరన్నా ఉపవాసంతో ధ్యానించారా దాన్ని లేదు దాని దానికి గల దాహము అవునా పరిశుద్ధాత్మకి కావాల్సిన ఆ దాహం ఈరోజు సంఘంలో లేదు దెర్ ఇస్ నో థర్స్ట్ బట్ సీ ఓన్లీ టు గెట్ బ్యాప్టైజ్డ్ అవర్ హెవెన్లీ ఫాదర్ యునో అవర్ జీసస్ క్రైస్ట్ హీ ప్రిపేర్డ్ హింసెల్ఫ్ ఫర్ ఫార్టీ డేస్ విత్ ఫాస్టింగ్ డేస్ అండ్ నైట్స్ చరిత్ర చెప్తుంది అనే ఎంగిల్ కూడా మింగలేదంట మన పండ్లు తింటాము లిక్విడ్ తీసుకుంటాం ఏమో నలభై రోజు ఇట్ డి ఈవెన్ టేక్ సిప్ ఆఫ్ వాటర్ ఒక మనిషిగా ఒక సాధారణ మనిషిగా శరీరాన్ని నలుపుకున్నాడు ఎందుకు ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుచున్నాడు అన్న ఒక్క మాట విననికి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి యూనో ద కనెక్షన్ విత్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ కనెక్షన్ హీ హీ బ్రూస్డ్ హిస్ బాడీ హీ బ్రూస్డ్ హిస్ బాడీ సరే అక్కడ ఒక చోట్లే చెప్పిండ దేవుడు అంటే కాదు ఇలా తండ్రి ఒక చిత్తం నెరవేరుస్తా నెరవేరుస్తా ఉంటే రోజు కొండ మీదకి పోతున్నారు ఆ కొండ మీదకి ఏలియా మరియు మోసే వస్తారు పదిహేడో మతై స్వార్థ పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో ఆ పదిహేడో అధ్యాయంలో ఈ ఇన్సిడెంట్ ఉంటుంది మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అని అంటారు ఇంగ్లీష్ లో ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు ఏసుక్రీస్తు యొక్క స్వరూపము శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది ఒక మహిమ వెలుగు రాబోతుంది ఆ మహిమ వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు ఆయన మీద ప్రకాశిస్తున్నప్పుడు అవునా వీళ్ళు శిష్యులు వచ్చి మేము మోషేకి ఏలియాకి మరియు మీకు ముగ్గురికి కలిసి మేము ఒక సంఘం కడతాము మేము ఒక మందసం కడతాము మేము ఒక టబర్ నాకలు కడతాము అని అన్నప్పుడు వెంటనే వాళ్ళిద్దరు మాయమైపోయి వీళ్ళందరూ ఒక శబ్దం పరలోకంలో ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందించుచున్నాడు ఇతని మాట వినండి అని ఒక స్వరం వినిపిస్తుంది పదిహేడో అధ్యాయము ఐదో వచ్చిన మతే స్వార్థం ఇక్కడ రాయబడి ఉంటది అతని మాట వినండి అని ఒక స్వరం ప్రాంగాన్ని వీళ్ళందరిపై పడిపోతారు మళ్ళీ అక్కడ కూడా రెండోసారి దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు ఇతను నా ప్రియ కుమారుడు కారణము దేవుని యొక్క చిత్తము మాత్రమే ఏసుక్రీస్తు నెరవేరుస్తున్నాడు ఈరోజు దేవుని స్నేహితులారా ఎంత మంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే స్నేహితులు ఈ రోజు నా మధ్యలో ఉన్నారు దేవుని చిత్తం మాత్రమే చేయడము వివాహంలో కానివ్వండి పిల్లల కనడంలో కానివ్వండి అవునా మనం తల్లిదండ్రులను చూసుకోవడంలో కానివ్వండి రకరకాలుగా ఎన్ని విషయాలన్నా తీసుకోండి హౌ టుడే హౌ మెనీ ఎంత మంది ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్నేహితులు మన మధ్యలో ఉన్నారు ఈరోజు వాక్యం వినే వాళ్ళు ఉన్నారు దేవుని చిత్తము తెలుసుకోవడము వేరు దేవుని చిత్తం నెరవేర్చడం వేరు దేవుని చిత్తం కొరకు మీకు ప్రాఫసీస్ అవసరం లేదు మీ చేతిలో ఉన్న గ్రంథము ఆ బైబిల్ గ్రంథంలో రాయబడినట్టు మీరు ఫాలో అవుతే ఇఫ్ యు ఫాలో వాట్ ఇస్ రిటర్న్ ఇన్ ద బైబిల్ యు విల్ ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి ఫుల్ఫిల్ దేవుని చిత్తం మీరు నెరవేర్చగలరు ఇలా దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడు లోకమేమన్నది ఏసుక్రీస్తుని ఆ గ్రంథం బోధించే ఏమన్నారు జనులేమన్నారు బెల్జెబాబు అన్నారు సైతానుడు వాడు అన్నాడు ఎవరిని తండ్రి చిత్తం నెరవేర్చి ఏసుకరిస్తున్నాయి లోకంలో ఉన్న వాళ్ళందరూ దూషించు ద్వేషించారు అనేకులు ఆయనను అవమానించారు చేతబడి శక్తిని బట్టే ఆయన ఈ స్వస్థతలు చేస్తున్నాడు అన్న మాట కూడా చెప్పారు తను చేతబడి శక్తితో చేయలేదండి హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అతను జాలిపడ్డాడు ఒక్కొక్కల మీద జాలిపడి స్వస్థతలు చేసిండు జాలిపడి విడిపించాడు జాలిపడి ఆశ్చర్యకరములు జరిగించాడు మనందరి మీద జాలిపడి తన ప్రాణ త్యాగం చేసే అలా అదే అతని స్నేహ బలము అటువంటి స్నేహితుడు మన దేవుడు అలాంటి దేవుడు తండ్రి చిత్తంని నెరవేర్చేటప్పుడు దేవుని స్నేహితులారా ఎప్పుడు మీకు అపోజిషన్ లోకం అంతా అపోజ్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మీ పాస్టర్లు మీ దైవ కూడా మీకు అగేన్స్ట్ గా పోవచ్చు కానీ తండ్రి చిత్తంని నెరవేర్చే వాళ్ళుగా మీరుండాలా హలోయ దేవుని యొక్క ప్రియ కుమారులు అంటే ఏంది వాక్యాంసారమైన జీవితం జీవించాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆ దేవుని చిత్తం చేయడం ఏంది పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆ దేవునితో సహవాసం పెంచుకోవాలా దేవునితో అనుభవాలు పెంచుకోవాలా అవునా దేవునితో నువ్వు జాబ్ చేస్తున్నా నువ్వు ఉద్యోగంలో ఉన్నా అవునా నువ్వు బిజినెస్ లో ఉన్నా కానీ ఏ ప ఏది చేసినా కూడా ఫస్ట్ థింగ్ నువ్వు దేవుణ్ణి వెతకాలా దేవుని కొరకు నువ్వు కార్యాలు చేసి మొదలగలు బయటికి రావాలా దేవుని కొరకు కార్యాలు చేయాలి దాని తర్వాత దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత మీకు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఏసుక్రీస్తుని రెండు సార్లు ప్రియ కుమారుడు అన్నాడి ఈ రోజు మీరు ఉట్టి కుమారుల ప్రియ కుమారుల లేకపోతే టెన్షన్ ఇచ్చే కుమారులా ఆర్ దట్ చైల్డ్ హూ ఆల్వేస్ ట్రబుల్ టు ఆర్ ఆల్వేస్ దేరెంట్స్ ఆర్ కామన్ హూడ్ బికాస్ కేర్ ఆఫ్ ఎవరింగ్ టుడే జీసస్ క్రైస్ట్ ఇస్ దట్ పేరెంట్

మరి తల్లిదండ్రులు ఫ్రీగా ఉండి ఏ టెన్షన్ లేకుండా నా ప్రాబ్లం లేదు నా పిల్లలతోని అన్నటువంటి కుమారుడు కుమార్తె వారు వాట్ కైండ్ ఆఫ్ చైల్డ్ యు ఆర్ టు గాడ్ యు నీడ్ టు థింక్ యు నీడ్ టు థింక్ నలభై కీర్తనలో ఎనిమిదో అధ్యాయం చూడండి సామ్ చాప్టర్ ఫార్టీ వర్స్ ఎయిట్ కింగ్ డేవిడ్ ప్రేజ్ ఇన్ దిస్ వే క్రింగ్ రాజు అయిన దావిదే ఏమంటారంటే ఐ డిలైట్ టు డూ యువర్ విల్ ఓ మై గాడ్ నేను నీ చిత్తము నెరవేర్చడంలో ఆనందం కలిగి ఉన్నాను అని అంటాడు అతని యొక్క చిత్తము దావిదు యొక్క చిత్తమే ఆనందం కలిగి ఉండడం దేవుని యొక్క చిత్తం నెరవేర్చడంలో ఆనందం ఉందంట దావిదుకి డేవిడ్ ఈస్ ఎంజాయింగ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ తన సొంత భార్య మైఖల్ మికాయల్ తన సొంత భార్యకి నచ్చలే అయినా దేవుణ్ణి ఆరాధించాడు భార్య అన్నది ఏందయా నువ్వు రాజు ఉన్నావు ఇట్లా ఆడుతున్నావు నీకు నచ్చకపోతే నేను ఇంకా గలీజ్గా ఆడుతా ఉంటా ఇంకా లోకల్గా ఆడతానండి బట్టలు ఊడిపోతున్నాయా బట్టలు ఇప్పేసి ఆడుతా ఉంటావు కారణం నేను లోకం కొరకు ఆడతా ఆడట్లేను నేను దేవుని కొరకు ఆడుతున్నాను ఈరోజు లోకంలో ఉన్న కొంతమందికి మీరు చేసే పనులు నచ్చవు అపోజిషన్స్ వస్తాయి కానీ మీరు బతికేది లోకం కొరకు కాదు ఏసు క్రీస్తు కొరకు అన్న విషయాన్ని మర్చిపోవద్దు హాలల్లో హాలల్లో ఇ అవును దేవుని స్నేహితులారా ఆలోచించండి ఇప్పుడు ఆలోచించండి దేవుని చిత్తం నెరవేరుస్తున్నారా హృదయపూర్వకంగా దేవుని యొక్క కార్యమే చేస్తున్నారా నీ చిత్తం నెరవేర్చుకుంటున్నావా దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తున్నావా ఆర్ యు ఫుల్ఫిల్లింగ్ యూర్ విల్ ఆర్ యుర్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ విల్ వాట్ ఈస్ యువర్ బిహేవియర్ లైక్ నీ బిహేవియర్ ఎలా ఉంది దేవుని స్వరూపం నీ బిహేవియర్ లో కనిపిస్తుందా లేకపోతే సామాన్యమైన మానవుడిలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఈరోజు ఈరోజు వాగ్దానం వచ్చేసి హెబ్రూల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఐదో వచ్చిన హీబ్రూస్ చాప్టర్ లెవెన్ వర్స్ ఫైవ్ బై ఫెయిత్ ఈనాక్ వాస్ టేకెన్ అవే సో హీ డి సో ఈ డి నాట్ సీ ద డెత్ అండ్ వాజ్ నాట్ ఫౌండ్

రాప్చర్ గురించి ప్రేరు చేస్తున్నావు సంతోషం రాప్చర్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాప్చర్ దాకా నువ్వు అనేది కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ కానీ రాప్చర్ అవ్వాలని అంటే ఆను ఒక రాప్చర్ అయ్యే ముందు అతను ప్రియకుమారుడు అవునా దేవుని చిత్తం నెరవేర్చేవాడుగా బతికిండు ఈరోజు మీరు కూడా లేవనెత్తబడాలంటే దేవుని నుండి మరి మీరు ప్రియ కుమారుడు అని పిలువబడుతున్నారా ఆలోచించండి ఈరోజు మీరు ధ్యానించాల్సిన అధ్యాయాలు మనము జనవరి మొద జనవరి నుంచి మనము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు బైబిల్ కంప్లీట్ చేయాలా అన్న ప్యాషన్ తోటి మనం ముందుకు వెళ్తున్నాము అలా ఈ రోజు మనం చదవాల్సిన అధ్యాయం వచ్చేసి లేవీలు పద్నాలుగు ఈ రోజు పద్నాలుగో తేదీ కాబట్టి లేవీలు పద్నాలుగు వచ్చేసాం మనము పాత నిబంధనలో లేవీలు పద్నాలుగు దాకా మనం కంప్లీట్ చేసాము ఒక అధ్యాయమే సాయంత్రం వచ్చేసి మత ఈశ్వర్త ఇరవై ఆరు అధ్యాయము యాభై ఒకటి నుండి డెబ్బై ఐదు వరకు యాభై ఒకటి నుండి డెబ్బై ఐదు వరకు మీకు అప్పుడప్పుడు నేను లైవ్ ఇవ్వను ఓకే డ్యూ టు సమ్ ఇష్యూస్ కానీ నేను ఆ రోజు మెసేజ్ ఆ రోజు వాగ్దానాలు వచ్చేసి వాట్సాప్ లో పంపించేస్తున్నాను సో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు అవునా మీకు అనుదిన వాగ్దానాలు బైబిల్ వర్డ్ అవునా లైవ్ ది లింక్ యూట్యూబ్ ది లింక్ ఇవన్నీ మీకు రావాలి అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు ఏం చేయాలంటే నాకు మెసెంజర్ లో పింక్ చేయండి ఫేస్బుక్ లో చూసేవాళ్ళు యూట్యూబ్ లో కమెంట్ చేయండి యూట్యూబ్ లో చూసేవాళ్ళు వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉండి బ్రదర్ నాకు నేను వాట్సాప్ గ్రూప్ లో లేను మా ఎంకేజేసిఆర్ వన్ టూ త్రీ మూడు గ్రూప్స్ ఉన్నాయి ఎంకేజేసిఆర్ వన్ ఎంకేజేసిఆర్ టూ ఎంకేజేసిఆర్ త్రీ ఈ మూడు గ్రూప్స్ లో మీరు ఏదో ఒక గ్రూప్ లో ఉండాలి

రాజ్యుల రాజ్య ప్రభుల ప్రభు అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం ఆశ్చర్య కార్యం చేసే దేవా గొప్ప కార్యాలు చేసే దేవా ఈ రోజుకి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీరు కార్యాలను చేసే దేవుడు తండ్రి కాబట్టి ప్రభా ఒక అపోస్తునుడుగా ఒక ప్రవక్తగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా ఇప్పుడే మీరు దర్శి దర్శించండి అని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి

ఈ రోజు నుంచి ప్రభా పరిశుద్ధాత్మ వాళ్ళను నింపి మీ చిత్తము నెరవేర్చేలా వాళ్ళని మార్చండి తండ్రి మార్చండి ఇప్పుడు రే బా శాంతలారా బో రేఖే లేరే బో శాంతలారా బా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ హాల లూగ్య హాల లూగ్య లాడ్ రైట్ నౌ లాడ్ లెట్ ద దులీ స్పిరి మూవ్ ఇన్ దర్ బాడీ మూవ్ ఇన్ దర్ బాడీ వాళ్ళ ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ప్రభా వాళ్ళని వెళ్ళి తాకాలని కూడా నేను ప్రార్థిస్తా ఉంటే ప్రార్థిస్తాను దెమ్ స్వస్థతలు కావాల్సిన వాళ్ళందరినీ స్వస్థపరచండి ఇప్పుడే విడ్డిపించండి ఎవరన్నా ఆత్మీయ వరాల కొరకు ఆత్మీయ ఫలాల కొరకు ఆత్మల నింపబడి ఉండడం కొరకు పరిశుద్ధాత్మ కొరకు ప్రియ కుమారుడు అని పిలువబడడానికి ఎవరన్నా ఉపవాసం ఉండాలి అని నిర్ణయించుకుంటే ఇప్పుడు దాన్ని కూడా ప్రభా శోధన లేనటువంటి ఉపవాసంగా వాళ్ళని జరిగించండి దీవించండి 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 ఆశ్చర్యం కార్యంలో జరిగించండి ఏస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 తండ్రి అన్న దేవుని ప్రేమ ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికి తోడై ఉన్నక ఆమెన్ 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 బ్లెస్డ్ డే మళ్ళీ రేపు సండే యా చెప్పడం మర్చిపోయినా ముఖ్యమైన అనౌన్స్మెంట్ రేపు సండే సర్వీస్ ఉదయం పది గంటలకి షార్ప్ గా స్టార్ట్ అయిపోతుంది మీకు నేను ఈ రోజు పోస్టర్స్ పంపిస్తాను నేను ఫేస్బుక్ లో వాట్సాప్ లో నేను పోస్టర్స్ వేస్తాను బొలారం బస్ స్టాప్ దగ్గర శాస్త్రి స్కూల్ ఆపోజిట్ లేన్ లో ఆపోజిట్ కి ఒక రోడ్ ఉంటది ఓకే అదంతా బస్ రూటే బొలారం బస్ స్టాప్ దగ్గర దిగినాక శాస్త్రి స్కూల్ ఆపోజిట్ రోడ్ లో మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఎంటీ ప్లేస్ కనిపిస్తుంది ఆ ఎంటీ ప్లేస్ లోపలికి వచ్చేసి అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ చర్చ్ ఎక్కడ ఉంది ప్రేయర్ ఎక్కడ జరుగుతుంది అని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు ఓకే సో ఇంటి టెరస్ మీద అవుతుంది బొలారంలో వీ హ్ స్టార్టెడ్ ఓకే బొలారంలో సో బస్ రూట్స్ బస్సెస్ కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉన్నాయి సో కి రావాలి మేము సండేస్ సర్వీస్ అటెండ్ అవ్వాలా మేము చర్చ్ మెంబర్స్ అవ్వాలి వాళ్ళందరూ రేపు నైన్ థర్టీ కల్లా మీరు చర్చ్కి వచ్చేసేయాలి అప్పుడే మనం ట్వెల్వ్ కల్లా ఫినిష్ చేయగలం ఎందుకంటే పది నుండి పదిన్నర వరకు ఆరాధన ఉంటుంది దాని తర్వాత వాక్యము బల్ల స్వస్థత ప్రార్థనలు చేసి ముగించేస్తాం ఓకే బై ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ సో డోంట్ గివ్ ఎనీ యూజ్లెస్ యునో ఎక్స్ ఏమంటారు దాన్ని ఎక్స్ప్లెనేషన్స్ యూనో బ్రదర్ ఇది అది అది ఇది అని ఓకే ఒక్కటే అడుగుతా నేను మీకు ఫ్లైట్ కి టైం అయింది ఓకే ఫ్లైట్ మీకు టెన్ ఓ క్లాక్ ఉంటే ఎయిర్పోర్ట్ లో ఎన్ని గంటలకు ఉంటారు గంట ముందు ఉంటారా తొమ్మిది గంటలకు ఉంటారు ఒక ఫ్లైట్ కే మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తే మిమ్మల్ని పరలోకం తీసుకోపోతున్న ఆ వాక్యంకి ఆ దేవుని యొక్క ప్రసన్నతకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అవునా కదా ఆలోచించండి మీకు ఎగ్జామ్ ఎగ్జామ్ పది గంటలకు ఉందంటే ఎప్పుడు పోతావు గేట్లన్నీ బంద్ ఉంటాయి కానీ ను తొమ్మిదిన్నరకి తొమ్మిది గంటలకే పోయి నిల్చుట్ట తల్లిదండ్రులు లీవ్ తీసుకొని మరి నిన్నుటుట్ట సో దేవుని యొక్క ప్రసనైనా అంత చీపా కాదు కదా కాబట్టి చర్చ్కి వచ్చే వాళ్ళందరూ బై నైన్ థర్టీ మీరు వచ్చేసేయాలి ఖచ్చితంగా టెన్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ చేయబోతున్నాం ఎందుకంటే అందరికి అడ్రస్ క్లియర్ అయిపోయింది ఓకే అందరికి అడ్రస్ క్లియర్ అయిపోయింది మీ ఫ్రెండ్స్ ని బంధువుని ఎవరన్నా తీసుకొచ్చే వాళ్ళు ఒకవేళ మాకు అడ్రస్ క్లియర్ లేదు బ్రదర్ అంటే మీరు ఇంకా తొందరగా రావాలి మీరు తొమ్మిది గంటలకే రావాలి ఓకే నైన్ ఓ క్లాక్ వచ్చి మీరు మీరు మాకు కాల్ చేస్తే మీరు అడ్రస్ క్లియర్ గా మీరు వచ్చేసేయచ్చు ఓకే బై నైన్ నైన్ థర్టీ నైన్ టు నైన్ థర్టీ ఐ కెన్ లిఫ్ట్ కాల్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ కెన్ నాట్ లెఫ్ట్ కాల్ ఫోన్స్ లిఫ్ట్ చేయలేము ఓకే నా నాతో ఉన్న బ్రదర్స్ కూడా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు వాక్యం వింటున్న సమయంలో ఎవరు కూడా మాక్సిమం ఫోన్స్ ఆన్సర్ చేయరు దట్ ఈస్ ద ప్రోటోకాల్ వి ఫాలో మోస్ట్లీ వాక్యం వినే సమయంలో ఎవరు కూడా ఫోన్స్ ఎత్తరు సంఘస్తులకు కూడా నేను చెప్పేది అదే కాబట్టి మీరు నైన్ థర్టీ నైన్ థర్టీ లోపు వచ్చిన ఏడల మీకు ఎవరన్నా ఫోన్స్ ఎత్తుతారు మీకు సహాయం చేస్తారు వెన్యూకి రానికి ఒక్కసారి మీకు క్లియర్ అయినాక మీరే వచ్చేస్తారు సో ప్లీజ్ డూ ఫాలో టుమారో షార్ప్ టెన్ ఓ క్లాక్ ఓకే మార్నింగ్ మార్నింగ్ అండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సర్వీస్ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్ లేదా ట్వెల్వ్ థర్టీ కల్లా ఫినిష్ అయిపోతుంది ఓకే దాన్ని దాటనివ్వను

మంత్లీ వన్స్ ప్రేయర్ మీటింగ్ ఆ వీక్లీ వన్స్ బైబుల్ స్టడీ అన్నా సరే ఐఎమ్ రెడీ టు కమ్ సో యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఓకే సో ఐఎమ్ స్టార్టింగ్ హౌస్ విజిటింగ్ అగైన్ మళ్ళా నేను హౌస్ విజిట్ ప్రారంభించబోతున్నాను ఓకే సో వారానికి ఒక రోజుండ బైబుల్ స్టడీ వారానికి ఒక రోజు అయితే ఇట్ విల్ బి అ బైబుల్ స్టడీ నెలకు ఒకసారి అంటే ఇట్ విల్ బి అ ప్రేయర్ మీటింగ్ ఓకే సో ఈ రెండిట్లో ఏదైనా ఒక ఎంచుకొని యూ కెన్ గో ఫార్వర్డ్ ఓకే అండ్ ఆ రోజు నేను ఖచ్చితంగా ఉపవాసంలో ఉంటున్నాను సో నో లంచ్ నో డిన్నర్ నో బ్రేక్ఫాస్ట్ నథింగ్ మాస్టర్ గారికి మీరు మీరు చేసుకోండి ఓకే మీరు ఫ్యామిలీ గ్యాదరింగ్ చేస్తారో మీరు చేసుకోండి బట్ డోంట్ ఎక్స్పెక్ట్ బికాస్ గాడ్ స్ట్రిక్లీ టోల్డ్ మీ టు ఫాస్ట్ సో దట్ ద డెమెన్స్ట్రేషన్స్ విల్ బి మోర్ ఓకే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఇంకా విడుదలలో అవ్వాలంటే మనం ఇంకా ఉపవాసంలో మరి కొనసాగిద్దాం దేవుని దేవుని దగ్గర ఇంకా వేడుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను మీరు అందరూ మంచిగా ఉండాలా అనేసి సో మీరు కూడా సిద్ధపడి రేపు ఉదయం తొమ్మిదిన్నర కల్లా మీరు బొలారం బస్ స్టాప్ దగ్గరకు వచ్చేస్తే విల్ గైడ్ యూ ఓకే యూ ఆల్ హ్యావ్స్